Hello friends, welcome back to our channel True Intentions. ఈ రోజు మనం మాట్లాడుకోబోతుంది నారప్ప మూవీ గురించి. థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ అయినట్లయితే దడా దడా పుట్టించేది, ఫ్యాన్స్ అయితే పండగ చేసుకునేవాళ్ళు. ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితుల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక మూవీ విషయానికి వెళ్తే చాలా బాగుంది భయ్యా. ఓపెనింగ్ సీన్, నారప్ప తన కొడుకును తీసుకుని ఊరు నుండి బయటికి వెళ్తూ ఉంటాడు అర్ధరాత్రి. అలాగే నారప్ప భార్య కూతురుని తీసుకొని రాజీవ్ కనకాల బయటికి వెళ్తూ ఉంటాడు. నెక్స్ట్ ఇక్కడ నారప్ప కుటుంబం ఊరు నుండి బయటికి వెళ్ళడానికి కారణం ఏంటి అనే పాయింట్తో మూవీ స్టార్ట్ అవుతుంది. నారప్ప తన ఇద్దరు కొడుకులు కూతురుతో ఆ ఊరిలో బ్రతుకుతూ ఉంటారు. ఎప్పుడైతే ఆ ఊరిలో డబ్బు పలుకుబడి ఉన్న పండుస్వామికి నారప్పకి ఉన్న 3 ఎకరాల మీద కన్ను పడుతుందో, వీళ్ళిద్దరి మధ్య చాలా గొడవలు వస్తాయి. దీనికి తోడు నారప్ప కొడుకు మునికన్న పండుస్వామిని కొట్టి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు మునికన్నకి ఏమైంది, నారప్ప ఫ్యామిలీ ఎందుకు ఆ ఊరు నుంచి వెళ్ళడానికి ప్రయత్నించారు, అండ్ నారప్ప తన కొడుకును కాపాడుకోవడానికి ఏమేమి ప్రయత్నాలు చేశాడు. ఇక్కడ నేను కొన్ని సీన్స్ గురించి మాట్లాడబోతున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే నారప్ప కొడుకు చనిపోయినప్పుడు వెంకీమామ చేసే యాక్టింగ్ వీర లెవెల్ తోపు ఉంటుంది. అండ్ వెంకీమామ ఎమోషనల్ క్యారెక్టర్లో జీవించాడనే చెప్పుకోవాలి. అండ్ ఈ మూవీకి మెయిన్ హైలైట్ స్టోరీ ప్రజెంటేషన్ అండ్ ఎమోషనల్ అండ్ యాక్షన్ సీన్స్. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే సేమ్ టు సేమ్ అసురన్ మూవీ నుంచి తీశారు. అలా తీసి చాలా మంచి పని చేశారని చెప్పుకోవాలి, ఎందుకంటే ఇది సాలిడ్ పవర్ఫుల్ అండ్ రా ఇంటెన్సిటీతో ఉన్న కథ. అండ్ ఫ్రేమ్ టు ఫ్రేమ్, డైలాగ్ టు డైలాగ్ ఒరిజినల్ నుండి దించేశారు, అందుకే చాలా బాగా వచ్చింది. ఇక్కడ నచ్చిన ఇంకొక పాయింట్ ఏంటంటే శ్రీకాంత్ అడ్డాల మేకింగ్ అండ్ నారప్ప ప్రతిసారి క్షమించమని అడిగే సీన్స్, తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ చాలా బాగుంటాయి. అండ్ నారప్ప చిన్న కొడుకుని అస్సలు తక్కువ అంచనా వేయొద్దు, అతని కథే వేరుంటుంది. ఇసుకలో ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ బ్యాంగ్ బ్యాంగ్ అనిపిస్తాయి, అండ్ ఫైట్ సీన్స్ కూడా అద్దరిపోతాయి ఫ్రెండ్స్. అండ్ ఫ్యామిలీ కోసం ఒక తండ్రి ఎంత దూరమైనా వెళ్తాడు అనే పాయింట్ని చాలా రియలిస్టిక్గా తీశారు. అండ్ కొడుకు ఎంత తిట్టినా మౌనంగా ఉండే తండ్రి పాత్రలో వెంకీమామ కంటతడి పెట్టిస్తాడు. అండ్ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ ఫైట్స్ మామూలుగా ఉండవు, బ్యాంగ్ బ్యాంగ్ అనిపిస్తాయి. ఈ మూవీలో మనల్ని డిస్టర్బ్ చేసే సీన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ సీన్స్లో ప్రియమణి అండ్ వెంకటేష్ చాలా బాగా యాక్టింగ్ చేశారు, మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో వింటేజ్ మాస్ వెంకీమామ కనబడతాడు. అండ్ నారప్పకు కావాల్సిన యాక్షన్ అండ్ ఎమోషనల్ క్యారెక్టర్లో వెంకీమామ జీవించాడు ఫ్రెండ్స్. అండ్ అసురన్ మూవీ మేము ఆల్రెడీ చూసాము, నారప్పను ఎందుకు చూడాలి అని ఎవరైనా అంటే అది వెంకీమామ యాక్టింగ్ కోసం చూడాలని అయితే నేను అంటాను, ఎందుకంటే ఆయన వాయిస్లో ఆయన చేసిన యాక్టింగ్ తోప్ అని చెప్పుకోవాలి. అండ్ ప్రియమణి కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు. కార్తిక్ రత్నం తనకిచ్చిన ఇంటెన్సివ్ రోల్లో చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. అండ్ ఆల్ యాక్టర్స్ చాలా బాగా చేశారని చెప్పుకోవాలి. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలంటే శ్రీకాంత్ అడ్డాల పూర్తిగా స్క్రీన్ ప్లే క్రెడిట్ని వెట్రి మారానికి ఇచ్చేశారు. అండ్ ఓన్లీ మాటలు మాత్రమే తాను రాశానని టైటిల్స్ వచ్చేటప్పుడే మనకి చూపిస్తారు. అండ్ ఈ పాయింట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒక డైరెక్టర్ ఇంకో డైరెక్టర్కి ఇచ్చే రెస్పెక్ట్ని చూపిస్తుంది. అండ్ ఇది ఈరోజు మన వీడియో. మూవీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఖచ్చితంగా చూడండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి, అప్పుడే మన ఛానల్ నుండి అన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.